అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కోడలు ఓ నాటికి అత్తే రచయిత హైమా శ్రీనివాస్ గారు ఇక కథలోకి వెళితే ఉదయం ఇంకా పక్క దిగకుండానే నా భార్య భానుమతి సనుగుడు చెవిన పడింది దాంతోపాటుగా ఎవ్వరూ అక్కడ లేనందున గిన్నెలపై ఆమె చూపే ప్రతాపం కూడా వినిపిస్తూనే ఉంది ఎవరు అంటే ముఖ్యంగా మా అమ్మ అన్నమాట కోడళ్ళట కోడళ్ళు కొడవళ్ళు కొడవళ్ళు ఇద్దరు వెదవలు భార్యల కొంగుల చాటు చవటలు భార్యలని అదుపులో పెట్టుకోలేని దద్దమ్మలు ఎందుకో భాను మాటలు నా చెంప మీద ఛల్ ఛల్ మనిపించినట్లయి గబాల్న మంచం దిగాను ఏంటి భాను నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు అన్నాను ఏదో ఒకటి పలకరించాలి కనుక ఏముంది పొద్దుటే అమ్మకు ఫోన్ చేస్తే జ్వరాన పడుందట ఇద్దరు దద్దమ్మలు వాళ్ళ భార్యా పిల్లలతో ఉమ్మడి స్నేహితుని చెల్లెలు పెళ్లికెళ్లారట ఈమెమో తాను వస్తానని వెళ్ళవలసింది అడిగినా తీసుకెళ్లరనుకోండి కసికసిగా అంది భాను అయ్యో పాపం ఎలా ఉంటున్నారు అత్తయ్య గారు కాఫీ కాచిచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో అన్నాను ఉపశమనం కోసం ఆ పనమ్మాయిని ఉంచి లెండి అది అన్నీ చేసి ఇస్తూనే ఉన్నదట అంది నా మనసు కొంచెం వెనక్కి వెళ్ళింది అమ్మకు జ్వరం వచ్చి పడుకొని ఉన్నప్పుడు మేమంతా ఆమెను ఒక్కడి తినే వదిలి మూడు రోజులు భాను అన్న గృహప్రవేశానికి వెళ్ళాం అమ్మను ఒంటరిగా వదిలి ఎలా వెళ్తామని పైకి అనలేని చవట దద్దమ్మను కదా కాపి తాగినట్లుంది భాను వచ్చి కాల్లో కూర్చొని మరదలిపైన వదిన పైన నోటికొచ్చినవన్నీ తన కోణంలో చూస్తూ నాన్ స్టాప్గా తిట్టడం మొదలుపెట్టింది అసలు వాళ్లకు మొగుళ్ళెలా వచ్చారట ఆమె కని పెంచి చదివించి పెద్ద చేస్తేనే కదా అంటూ మరి తనకు మొగుడెలా వచ్చాడో మరి గింజ అసలు విషయానికొస్తే వాళ్ళమ్మ నగలు వెండి సామాను నాలుగు వాటాలేసి ఉన్నదంతా ముగ్గురికి పంచేసింది ఆమె వాటా మాత్రం ఉంచుకుంది అది తనకివ్వాలని అది తన కొడలిద్దరికీ ఇస్తుందేమోనని భానుకు చెప్పలేని బాధ ఆమె మెడలో ఉన్న నాలుగు పేటల చంద్రహారం చేతులకు ఉన్న డజనేసి రవ్వల దుద్దులు ఆమె అన్నం తింటున్న పది కేజీల పాతకాలపు వెండి కంచం గ్లాసు వెండి కుందులు పూజా సామాగ్రి లాంటివి మరికొన్ని తర్వాత వాళ్ళకే ఇస్తుందేమోనని కూడా భాను భయం అందుకే ఆమెను మంచి చేసుకొని కాచు కూర్చొని ఉంటుంది బంగారం వెండి రేటు పెరిగిపోయాక భానుకు వాళ్ళమ్మపై ప్రేమ కూడా పెరిగిపోయింది స్వార్థం లేందే భాను ఎవరిని ఇష్టపడదు పెళ్ళైన కొద్ది రోజులకే భాను మనస్సు నాకు బాగా అర్థమైంది గంట తొమ్మిదైంది కడుపు నకనకలాడుతున్నది రోహిత్ మోహిత్ ఇద్దరూ లేచి అమ్మ ఆకలి ఆకలి క్రికెట్ మ్యాచ్ టైం అయింది అంటూ అరుపులనే కంటే కేకలే వేస్తూ వచ్చారు ఏదో మనస్సు బాగాలేక కూర్చున్నానే అనుకోండి ఆవిడ కాస్తంత టిఫిన్లు చేస్తే ఏంటట అంది ఆవిడ అంటే మా అమ్మ భానుకు అత్తగారు భానుది ఏమాత్రం ఛాన్స్ వదులుకునే తత్వం కాదు ప్రతి ఆదివారం జరిగే తతంగమే ఇది మాకేం కొత్త కాదు గత వారం ఇలాగే కూర్చుంటే అమ్మ ఉప్మా చేస్తే చీ పాడు ఉప్మా పిల్లలు తినరే తినరు అంది వాళ్ళు బాగానే భానుకు మిగల్చకుండా లాగిచ్చేసి వెళ్ళిపోయారనుకోండి ఆ ముందు వారం పూరీ చేస్తే అమ్మో ఎంత నూనె ఇలా డీప్ రైస్ తింటే ఆరోగ్యాలు ఏమైపోను అన్నట్లు గుర్తు అంత క్రితం వారం పెసరట్టు చేస్తే అలా అట్లు మరిపితే ఆ తర్వాత గంటల కొద్దీ నిల్చొని అట్లు పోయడం నా వల్ల కాదు అన్నట్లు గుర్తు కానీ నేను అసమర్థుడిని అన్నీ లోపలే అనుకోవలసిందే భాను దెప్పిన మరుక్షణంలోనే టేబుల్ మీదకు పెసరపప్పు పొంగలి గుమగుమ వాసనలతో వచ్చి చేరింది ముక్కు పుటాలు అదిరిపోతుండగా రోహిత్ మోహిత్ ఇద్దరూ గబగబా వచ్చి ప్లేట్స్ నిండా పెట్టుకొని రుచి చూసి అదిరింది బామ్మ ఆహా ఏమి రుచి అంటూ నాకు ఒక ప్లేట్లో పెట్టించి నాన్న బామ్మ చెయ్యే చెయ్యి అంటూ అందించి ఇంచుమించుగా అంతా లాగించేశారు ఆ తర్వాత వేసుకొని బై చెప్పి వెళ్ళిపోయారు ప్రతి ఆదివారం వాళ్లకు క్రికెట్ మ్యాచ్ తుఫాన్ వచ్చిన ఆగరు అడుగున మిగిలిందంతా ప్లేట్లోకి గీకి గీకి పెట్టుకొని తింటూ చాలినట్లు లేదు పాపం ఏం మరి కాస్త చేస్తే పోయేదేమిటట నేను తినేస్తానని బాధ అయినా ఈ పెసరపప్పు ఎంత వాతం తింటూనే సనగసాగింది నా చెవులకెప్పుడో మా అమ్మ గురించి నా భార్య అనే మాటలు వినిపించని రోగం వచ్చేసింది లేండి ఒరే రాఘవా అలా గుడిలోకి వెళ్ళి వస్తాన్రా అని చెప్పి అమ్మ కాస్తంతసేపు గృహ జైలు నుండి బయలు కోసం ఆదివారాలప్పుడు గుడిని ఆశ్రయించడం మామూలైపోయింది అక్కడ అభిషేకానంతరం పెట్టే ప్రసాదం అరటిపండు తిని వచ్చేస్తుంది ఇహ ఆ రోజుకు లంచు లేదు సాయంకాలం తిరిగి గుడిలో ప్రసాదమే ఆమె తనను తాను నన్ను సంరక్షించుకోను ఆదివారాలు అలా చేస్తుంటుంది కోడలితో పడలేదని అంతా అనుకుంటారని ఎక్కడా నోరు విప్పదు కొడుకు పరువు తన ప్రాణంగా భావిస్తుందామె కూతురికి కూడా ఒక్క మాట చెప్పదు కోడలు వాళ్ళమ్మ గురించి రోజంతా బాధపడటం చూసి అమ్మ సాయంకాలానికి పోనీ రాఘవ నీవు వెళ్ళి బాను వాళ్ళమ్మ వసంతమ్మని తీసుకురాకూడదట్రా కొన్నాళ్ళు ఇక్కడ ఉంటారావిడ ఆవిడకు కాస్తంత వెసులుబాటుగా ఉంటుంది కదా అంది అమ్మ మనస్సు నిజంగానే అమృతం తన ఉనికి పడని తన కోడలు తల్లి గురించి బాధపడటం చూడలేక ఇంత ఆలోచిస్తున్నదంటే ఆమె మనస్సు ఎంత గొప్పదో అనిపించింది నాకు కానీ ఏం లాభం గుడ్డి కన్ను తెరిస్తేనేం మూస్తేనేం మా చెల్లాయి అన్నా అమ్మను పంపుతావా నాలుగు రోజులు ఉంచుకొని పంపుతాను మా ఆయన క్యాంపుకెళ్తున్నారు మాకు కాస్త తోడుగా ఉంటుంది పిల్లలకు పరీక్షలు రా నేను ఆఫీస్ నుండి వచ్చే వేళకు వాళ్లకు కాస్తంత వండి పెడుతుందని అని ఫోన్ చేసింది నాకు అనిపించింది మా అత్తగారు వస్తే ఉండేందుకు మరో గది లేనందున సరే అని మా అమ్మను చెల్లి ఊరికి పంపాను అమ్మ అన్నట్లు తనకు కాస్తంత వెసులుబాటుగా ఉంటుందని భాను తనే వెళ్ళి బలవంతాన వాళ్ళమ్మను టాక్సీ మాట్లాడి తీసుకొచ్చింది మీ అన్న వచ్చాక వస్తానమ్మాయి కోసం పనమ్మాయిని కూడా మాట్లాడిపోయారు అన్నీ అమరుస్తున్నది డాక్టరు రోజు వచ్చి చూస్తూనే ఉన్నాడు ఇది ప్లూ జ్వరమంట మరో రెండు రోజుల్లో లేచి తిరిగే ఓపిక వస్తుంది వాళ్ళు లేనప్పుడు వస్తే బాగుండదు అని ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు ఇతరుల మాట వినే తత్వం కాదు భానుది భాను వాళ్ళమ్మను తీసుకొని వచ్చేసరికి అమ్మ లేకపోవడంతో ఆకాశమంతెత్తు ఎగిరింది మా అమ్మ వస్తే పని చేయాల్సి వస్తుందని దొంగ ఎత్తు వేసి వెళ్ళింది కుళ్ళుమోతుది అంది భాను మా అత్తగారే ఏం మాట్లాడుతున్నావే భాను మీ అత్తగారిని అలా అనవచ్చా నీ భర్తతో ఇలాగైనా మాట్లాడేది అని మందలించింది కూడా నేను ప్రేక్షక పాత్ర పోషించడం తప్ప ఏమీ మాట్లాడలేని దద్దమ్మను ఊరెళ్ళే అప్పుడే అమ్మ మా అత్తగారి కోసం తన గది ఖాళీ చేసి వరండాలో మెట్ల క్రింద అడ్డుగా తడికెలు పెట్టి గదిలా చేసిన లంబర్ రూమ్లో తన మడత మంచం వేసుకొని తన పుస్తకాలు బట్టలు సర్దుకు వెళ్ళింది వారం తిరిగేసరికి అన్నట్లుగా మా చెల్లై అమ్మను పంపేసింది అత్తగారు వచ్చాక మా అమ్మకు ఇంకా పని ఎక్కువైంది వాళ్ళమ్మకు బాగాలేదని నా భార్య తానేమీ పనిచేసేది కాదు ఆవిడ దగ్గరే రోజంతా ఇంట్లో ఉన్నంతసేపు కూర్చొని గడిపేసేది ఆఫీస్ టైం దాకా అందరికీ ఉదయాన్నే కాఫీలు టిఫిన్సు ఎనిమిదికంతా క్యారేజీలు కట్టడం అన్నీ అమ్మ మీదే పడ్డాయి పిల్లలు స్కూళ్లకు నేను భాను ఆఫీసులకు వెళ్ళాక ఇంతకుముందు ఆమె పురాణం చదువుకునేది లేదా కాస్తంతసేపు టీవీలో ఏ రామాయణమో భాగవతమో సీడీలు పెట్టుకొని చూసేది ఇప్పుడు మా అత్తగారు వచ్చాక ఆమెకు మందులు వేడివేడిగా జావా కాచివ్వటాలు చేయవలసి వస్తున్నది మా అమ్మ వచ్చి అన్ని వేలకు అమర్చడంతో మా అత్తగారు బలం పుంజుకొని మెల్లిగా లేచి నడవసాగింది అయ్యో మీరు నాకు చేయటమేమిటండి భానును మరో నాలుగు రోజులు సెలవు పెట్టమంటాను మీరు ఈ వయస్సులో ఇంత పని చేయటం నాకు చాలా బాధగా ఉంది అనవసరంగా తీసుకొచ్చింది అక్కడ నాకు అన్నీ అమర్చే వెళ్ళారు పిల్లలు అన్నారు ఆవిడ కూతురు రాగానే ఆమె చెప్పినట్లుంది భాను మా అమ్మపై సీమ టపాకాయలా పేలింది మా అమ్మ నా వద్ద నాలుగు రోజులుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకోవాలా ఏం లేనిపోనివన్నీ ఆమెకు చెప్పి అసలే బాగులేని ఆమె మనసు బాధ పెట్టాలా అని పెద్ద రగడ చేసింది అది విన్న మా అత్తగారు ఏమే భాను నీకింత నోరు ఎక్కడ వచ్చిందే పరువు మర్యాద లేకుండా అత్తగారిని పట్టుకొని ఎంతెంత మాటలు అంటున్నావే నీకేమన్నా మతిపోయిందా ఆమె కని పెంచి చదువు సంస్కారం నేర్పించి పెళ్ళి చేస్తేనే కదా నీకు ఈనాడు రాఘవ మొగుడయ్యాడు అసలు నీ ముఖం ఒక్కసారి అద్దంలో చూసుకో మీ ఆయన పక్కన నిల్చునే అర్హత కూడా నీకు లేదు ఆఫీస్లో చూసి నీవు ఇష్టపడుతున్నావని మేము వచ్చి అడిగితే మీ అత్తగారు తన కొడుకు నాయన మనం ఇష్టపడేవారికంటే మనల్ని ఇష్టపడేవారిని చేసుకుంటే జీవితం హాయిగా సాగుతుంది అని నచ్చజెప్పి ఒప్పించింది తల్లి మాట జవదాటని ఆ సంస్కారి నీ అందాన్ని కాక తన తల్లి మాట కోసం నిన్ను చేసుకున్నాడు చిన్నతనంలోనే భర్త మరణించినా ఆ బాధ కడుపులో పెట్టుకొని కూతుర్ని కొడుకును చదివించి సంస్కారవంతంగా పెంచిన మహా ఇల్లాలు మీ ఆయన నోరులేనివాడని ఇలా ఆమెపై నోరు పారేసుకుంటున్నావు తల్లిని ఇన్ని మాటలంటున్నా నోరు విప్పకపోవడం ఆయన సంస్కారం మంచితనం ఆవిడెంత మంచిది నాకు తన గది ఇచ్చి బయట చలిలో తడికెల గదిలో పడుకుంటున్నది ఆమెకు నేను చేయవలసిన పనులన్నీ నాకు చేస్తున్నది ఎంత అహంకారమే నీకు నీలాగే మీ వదినా మరదలు నన్ను చూస్తే మీ అన్నదమ్ములు బయటికి గెంటేస్తారు వాళ్ళని ఇక నీ ఇంట్లో ఒక్క క్షణం ఉండను నీకు ఇద్దరు కొడుకులున్నారు వాళ్ళు అన్నీ చూస్తున్నారుగా వాళ్ళ పెళ్ళిళ్ళయ్యాక నీ కోడళ్ళు నిన్ను ఇలాగే చేస్తారే కోడలు ఒకనాటికి అత్తే అని గుర్తుంచుకో అని తన బట్టలు సర్దుకోసాగిందామే ఇంతలో భాను అన్న ఫోన్ చేశాడు ఎందుకే భాను అమ్మను తీసుకెళ్లావు అమ్మకు జ్వరంగా ఉండి రాలేనంటేనే పనమ్మాయిని పెట్టి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాం నీవు ఉద్యోగం చేస్తున్నావు కదా ఎలా కుదురుతుంది ఇప్పటికే పదైదు రోజులైంది బాగులేనావిడను అటూ ఇటూ తిప్పటమెందుకని ఇన్ని రోజులు ఊరుకున్నాం అమ్మను మేం వచ్చి తీసుకెళ్తాం అన్నాడు ఏరా అమ్మను అలా ఒంటరిగా జ్వరంతో వదిలేసి వెళ్ళకపోతే మీ భార్యల్లో ఒకరిని ఉంచి వెళ్ళొచ్చుగా అంది భాను కోపంగా ఏమే మాకు చెప్తున్నావు నీవు మీ అత్తగారిని ఎలా చూసుకుంటావో మాకు అనుకోకు పెద్ద నంగనాచిలా మాట్లాడుతున్నావు నీ ఆడబడుచు నిన్ను ఇలాగే అడిగితే ముఖం ఎక్కడ పెట్టుకుంటావే మీరంతా బాబాయ్ కొడుకు పెళ్లికి మా ఇంటి గృహప్రవేశానికి వచ్చినప్పుడు మీ అత్తగారిని తీసుకొచ్చారా మీరంతా మైసూరు వెళ్ళినప్పుడు జ్వరంతో ఉన్న మీ అత్తగారిని ఒంటరిగా వదిలేసి వెళ్ళలేదు మీ అత్తగారిని శత్రువులా చుట్టం లేదు ఆమెకు ఒక్కరోజైనా ఇంత కాఫీ చేసి ఇస్తున్నావా ఒక్క పూటైనా ప్రేమగా మాట్లాడావా నోరు నోరులేనివాడానేగా నీ ఆటలు సాగుతున్నాయి వారి సంస్కారాన్ని నీవు అర్థం చేసుకోలేవే అంత మంచి మనసు నీకెక్కడిది నీవు అమ్మ మీద చూపే ప్రేమ ఎందుకో మాకు తెలుసులేవే నీవు మీ అత్తగారికి ఇచ్చే గౌరవం ప్రేమ కంటే నా భార్య తమ్ముడి భార్య అమ్మను బాగానే చూసుకుంటున్నారు కావలిస్తే అమ్మనే అడుగు నేను రేపే వచ్చి అమ్మను తీసుకెళ్తాను నీవు అత్తగారిని కాస్తంత గౌరవంగా చూ చాలు నీ ఆడబడుచును ఏడాది కోమారైనా పిలిచి చీర పెట్టి పంపు మాక నీవు చెప్పేది గురువిందగ్గింజా నీ సంగతి ఏంటో ఆలోచించుకో అని టక్కున ఫోన్ కట్ చేశాడు భాను అన్నయ్య దిమ్మ తిరిగిన భాను అలా కూర్చుండిపోయింది తన సంగతులన్నీ పుట్టింటి వారికి తెలిసినందుకు తన వదినలు తనను ఎలా చిన్నచూపు చూస్తారో అనే భయం పట్టుకొని జ్ఞాననేత్రం కాస్తంత తెరుచుకుంది ఒక్క చిన్న మాటైనా సరైన సందర్భంలో చెప్తే ఎంతటి వారికైనా మార్పు రాక తప్పదు బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమిరా అన్నట్లు తల్లి తోడబుట్టినవాడు తన నైజాన్ని అసహించుకోవడంతో భానుకు అద్దం ముందు ఉన్న ముఖంలా తన స్వభావం అర్థమైంది ఇంతకాలం బింకంగా ఉంచుకున్న మనస్సు తెరుచుకుంది ఏదో పిచ్చిపిల్ల చిన్నది కథ వదినగారు అలా అందరూ ఒకేసారి కోపం చేసుకుంటే ఏమైపోతుంది పాపం మెల్లిగా తెలుసుకుంటుందిలేండి అని అమ్మ అంటూ ఉండగానే భాను ఆశ్చర్యంగా తొమ్మిదో వింతలా మా అమ్మ కాళ్ళు వాటేసుకొని ఆమె పాదాలు తన కన్నీటితో కడిగి పాప ప్రక్షాళన చేసుకుంది మా అత్తగారు నేను చిత్తరువుల్లా చూస్తూ ఉండిపోయాం ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే